ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు టీవీలో చూస్తూనే ఉంటాం, కొన్ని యానిమల్స్ యాక్సిడెంట్లో చనిపోతున్నాయి. సో వాటిని కాపాడుకునే బాధ్యత అయితే మనందరికీ ఉంది. హైవేల్లో ప్రయాణించేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. అలా అన్ని ఏరియాల్లో కాదు, కొంచెం ఫారెస్ట్ ఉన్న ఏరియాల్లోని, నెక్స్ట్ కొన్ని అవి తిరిగే ప్లేసుల్లోని కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. అవి మనకైతే ఎంత హక్కు అయితే ఉందో వాటికి కూడా తిరిగే హక్కు అంతే ఉంది. యాక్చువల్గా మనం ఉండే ప్లేస్లోకి అవి రావట్లేదు, అవి ఉండే ప్లేస్లోనే మనం రోడ్లు వేసి వాటి ప్రాణాలు అయితే తీస్తున్నాము. సో నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా విజయనగరం నుంచి రాజమండ్రి వరకు ఒక హైవే అయితే లైన్ వచ్చింది. మొత్తం కూడా ఇది ఫారెస్ట్ ఏరియా, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి మధ్య మధ్యలో. వాళ్ళందరూ కూడా ఈ యానిమల్స్ అంటే ఆవులు, నెక్స్ట్ మేకలు, వాటి మీద ఆధారపడి బతుకుతుంటారు. వీటికి తెలియదు కనుక హైవే మీదకి వచ్చి పడుకోవడం కానీ, నెక్స్ట్ హైవే ఆ రోడ్ల మీద తిరగడం కానీ చేస్తుంటాయి, ఎందుకంటే వాటికి తెలియదు కాబట్టి. సో మనమే అవి ఉండే ఏరియాల్లో కొంచెం స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి, వాటిని కాపాడుకుందాం. ఆల్రెడీ చాలా ఆవులు చనిపోతున్నాయి యాక్సిడెంట్లో, రీసెంట్గా నేను చాలా చూశాను నేను. సో దయచేసి మీరేం చేయాల్సింది ఏం లేదు, అవి తిరిగే ప్లేస్లో కొంచెం స్లోగా వెళ్ళి అవి అడ్డుగా ఉంటే వాటికి సైడే మీరే వెళ్ళండి, అవి అయితే వెళ్ళవు. ఇక్కడ మన ఈగోలు అయితే ఫీల్ అవ్వద్దు, వాటిని ప్రాణం తీసే హక్కు అయితే మన ఎవరికీ లేదు. ఒకసారి మీరే ఆలోచించండి, మనం ఎక్కడైనా పడిపోయినప్పుడు మనకి ఎంత ప్రాణం వస్తుందో, అలాంటిది మనం అంత స్పీడ్తో వచ్చి వాటిని గుద్దినప్పుడు అవి ఎంత బాధపడతాయి అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇక్కడ సానుభూతితో ఉండండి అంతే తప్ప కోపాలు ఈగోలు అలాంటివి వద్దు. మనం జంతువులు ప్రేమిద్దాం, వాటి ప్రాణాలను కాపాడుదాం. ఈ NH56 అనేది రోడ్డు అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అలాగే జర్నీ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడక్కడ మీరు స్పీడ్ తగ్గించుకొని మంచిగా జర్నీ చేయండి, వాటికైతే ఎలాంటి హాని చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ నాని DTH & Tech ఛానల్.